भारत रत्न बाबा साहेब डॉक्टर बीआर अंबेडकर 130वीं जयंती संदर्भंगा नेल्लूरु जिला कावली नियोजकवर्गंलोनी स्थानिक एमएलए कार्यालयंलो कावली एमएलए रामिरेड्डी प्रताप कुमार रेड्डी अंबेडकर चित्रपटानिकि पूलमालल वेसि निवाळुलर्पिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయవేత్తగా సామాజిక సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వతంత్ర సమరయోధులు అనే కులమతాల ప్రాతిపదికన తేడాలు లేని ఆధునిక భారతదేశం కోసం నిరంతరం పోరాటం చేశారన్నారు। సమాజంలో బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులను కల్పించడానికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు। తన జీవితాన్ని అణగారిన వర్గాల కోసం పేదల హక్కుల పరిరక్షణ కోసం అంకితం చేశారని కొనియాడారు। దళితులపై సామాజిక వివక్షను అరికట్టడానికి కృషి చేశారని ఆయన చేసిన కృషి మరువలేనిదని భావితరాలు ఎల్లవేళలా గుర్తుంచుకుంటారన్నారు। శాసన సభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కార్యాలయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది। గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఆనాడు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి బడుగు బలహీన వర్గాల నిమ్మ జాతులకి ఒక రిజర్వేషన్ కావాలని చెప్పి రాత్రులనక నిద్రనక పొగులనక చదువుకుంటూ కరెంటు లేకుండా దీపాలు పెట్టి చదివి ఆనాడు కష్టపడి రాజ్యాంగం రాస్తే ఈ రోజు నాబోటోలు గారు అంబేద్కర్ రాజ్యాంగాలు అందరూ కూడా డెవలప్మెంట్ అవడం జరిగింది। ఆనాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఈరోజు బడుగు బలహీన వర్గాలు అగ్రకుల పేదలు కూడా జరిగినది। కానీ అంబేద్కర్ రాజ్యాంగం ఇప్పటికీ అనేక మార్పులు రాజ్యాంగాలు చూడడం జరుగుతుంది పార్లమెంట్ లో। దయచేసి పాలకులారా ఆ శ్రావణం చేయకుండా బడుగు బలహీన వర్గాలను అందరూ కూడా సమానంగా తీసుకొస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ బడుగు బలహీన వర్గాలకి మహిళలకి మొత్తాన్ని కూడా 50% నామినేషన్ వర్కర్లో గాని నామినేషన్ చైర్మన్లో గాని నామినేషన్ డైరెక్టర్లో గాని మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి ఇస్తున్నందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు। ఈ భారతదేశంలో నవభారత నిర్మాత డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది। అయితే మిత్రులారా మొదటి నుంచి కూడా మన ప్రీతమ నాయకులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎంతో మంది నాయకుల్ని మనం చూస్తుంటాం। ఒక ఆలోచన విధానాన్ని తయారు చేయడం కంటే ఆ ఆలోచన విధానాన్ని జనాల్లోకి తీసుకెళ్లి నిజంగా దానికి పాటించిన నాడే అది అంబేద్కర్ కి నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుంది। మనం అంబేద్కర్ వారసులుగా చెప్పుకుంటున్నామే తప్ప నిజంగా అంబేద్కర్ వారసులుగా మనం ఏం చేస్తున్నాం అనేది మన మనసులకు మాత్రమే తెలుసు। అంబేద్కర్ చెప్పుకోవడానికి ప్రతి ఒక్కళ్ళమే అంబేద్కర్ 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 అని చెప్పుకుంటాము గాని ఆయన పోరాడిన వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు। అదే విధంగా ఈ రోజు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి రాజ్యాంగాన్ని నిర్మించాలంటే అతని మేధస్సు కావచ్చు అతను చదువుకున్న చదువు కావచ్చు ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించాలి। ఒక పేదవాడు పేద కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యని అభ్యసించి ఈ రోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ రోజు భారత దేశమునే కాదు ప్రపంచ దేశాలు కూడా కొనియాడే విధంగా పేరు తెచ్చుకున్న ఏకైక వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని ఈ రోజు గర్వంగా చెప్పుకోవాలి। అందుకే ఆయన జయంతి కావచ్చు వర్ధంతి కావచ్చు ప్రతిసారి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంది। మన భావితరానికి మన బిడ్డలకి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా ఈరోజు తెలియజేస్తాను। ఆయన ఆశయాన్ని మనం కొనసాగించాలా అప్పుడే ఆయన అనుకున్నది మనం సాధిస్తాము। ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎక్కువగా కూడా పేద బడుగు బలహీన వర్గాలంతా కూడా ఈరోజు మద్దతుగా నిలిచాయి। అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాట ప్రకారం సీనన్న చెప్పినట్టు విద్యా వైద్యం ఈరోజు అవి రెండు కానీ అందుబాటులో ఉంటే ఆల్మోస్ట్ అందరికీ